నాకు వర్కౌట్ అయినట్టు మీ బాడీకి వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియదు. వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా గైడ్ గా ఉంటుంది. సో నేనైతే 16 అవర్స్ ఫాస్టింగ్ చేశాను. అదేంటి రుద్వేతో పాటు ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? వాడు బాగా అల్లర్ చేస్తున్నాడు నాకు. అదిగోండి మనకు ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ కూడా అలవాటు అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి చై ధనుష్. సో మీరు చాలా డేస్ నుంచి నా వెయిట్ లాస్ గురించి అడుగుతున్నారు కదా, ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీ టిప్స్ అన్ని మీ అందరికీ చెప్తాను. అంతకన్నా ముందు ఒక గుడ్ హెయిర్ డే లుక్ కోసం నేను ఏం చేస్తాను అనేది మీ అందరికీ చెప్తాను. నేనైతే ఈ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్ ని యూస్ చేస్తున్నాను. బికాస్ ఇప్పుడు నాకున్న ఒకేషన్ కి డిఫరెంట్ హెయిర్ స్టైల్ ని ట్రై చేస్తున్నాను. సో హెయిర్ స్టైల్ కోసం నా హెయిర్ ని యూస్ చేస్తున్నప్పుడు ఫర్దర్ గా జుట్టు డామేజ్ అవ్వకుండా అండ్ ఈజీగా ఎలాంటి హెయిర్ స్టైల్కైనా నా జుట్టు మోల్డ్ అయ్యేలాగా ఉండడానికి నేను మమ్మఅర్త్ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేది సమ్మర్. స్వెట్ వల్ల, మన తిరిగే ప్లేసెస్లో ఉండే పొల్యూషన్ వల్ల మన స్కాల్ప్కి ఇచ్చింగ్ అవుతుంది. దానివల్ల ఫ్లాకీ స్కిన్ ఫామ్ అయ్యి డాండ్రఫ్ కూడా వస్తుంది. యూజువల్లీ డాండ్రఫ్కి ట్రీట్మెంట్ చేయడానికి మనం ఏం చేస్తాము? ఏదైనా హార్ష్ డాండ్రఫ్ షాంపూని యూజ్ చేస్తాము. అవి మన హెయిర్ ని బాగా రఫ్ అండ్ డల్ గా చేస్తుంది. లేదా ఏదైనా డిఐవై మెథడ్స్ ని యూస్ చేస్తాము, లైక్ లెమన్ జ్యూస్ ని అప్లై చేయడం. అలా మనం ఆ డిఐవై మెథడ్స్ ని రెగ్యులర్ గా యూజ్ చేయాలన్నా కూడా ఆ ప్రాసెస్ అంత టైం కన్జ్యూమ్ అండ్ ఆల్సో క్లమ్జీ కూడా. మన ఇంట్లో వాడే మెథడ్ ని మళ్ళీ రెగ్యులర్ గా యూజ్ చేయకపోతే డాండ్రఫ్ అనేది మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మమ్మఅర్త్ వాళ్ళు న్యాచురల్ గుడ్నెస్ ఆఫ్ లెమన్ అండ్ జింజర్ తో హ్యాజిల్ ఫ్రీ ఉండేలాగా లెమన్ అండ్ జింజర్ రేంజ్ ని లాంచ్ చేశారు. ఇందులో కీ ఇంగ్రీడియంట్ లెమన్. ఇది డాండ్రఫ్ ని క్యూర్ చేయడానికి ఒక పవర్ఫుల్ అండ్ గో టు ఇంగ్రీడియంట్. లెమన్ అనేది ఇచ్చి స్కాల్ప్ కి స్మూతింగ్ ఫీలింగ్ ఇస్తుంది. దీంట్లో ఉండేది ఇంకొక ఇంగ్రీడియంట్ జింజర్. జింజర్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మన స్కాల్ప్ హెల్తీ మెయింటెనెన్స్ అవుతుంది. డ్రై అండ్ ఇచ్చి స్కాల్ప్ ని జింజర్ స్మూత్ చేస్తుంది. ఇది చాలా ఎఫెక్టివ్ అండ్ డాండ్రఫ్ ని అప్ టు 100% రిడ్యూస్ చేస్తుంది. ఈ లెమన్ అండ్ జింజర్ కాంబినేషన్ షాంపూ హెయిర్ ని జెంటలీ క్లెన్స్ చేస్తుంది. అంతేకాదండి, అన్ని మామాఅర్త్ ప్రోడక్ట్స్ లాగా ఈ లెమన్ అండ్ జింజర్ రేంజ్ కూడా మేడ్ సేఫ్, సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ. ఇంకా డాండ్రఫ్ గురించి నేను వరియాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఈ న్యాచురల్ సొల్యూషన్ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి. ఇది నా హెయిర్ని డాండ్రఫ్ని ఫ్రీ చేస్తూ సాఫ్ట్ అండ్ షైన్ కూడా చేస్తుంది. ఇంతకుముందు నా స్కాల్ప్కి షోల్డర్స్ పైన డాండ్రఫ్ ఫ్లేక్స్ చాలా కనిపించాయి. ఒక రెగ్యులర్ యాంటీ డాండ్రఫ్ షాంపూని నా హెయిర్ పైన అప్లై చేసుకొని సన్లైట్లోకి వెళ్ళినప్పుడు నా హెయిర్ చాలా ఫ్రీజ్గా రఫ్గా కనిపించేది. మమ్మఅర్త్ లెమన్ అండ్ జింజర్ షాంపూతో అలా లేదు. మీకు ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ముందు హెయిర్ని కొంచెం వెట్ చేసుకోవాలి. దెన్ ఈ షాంపూని కొంచెం చేతిలోకి తీసుకొని వెట్ ఎయిర్ పైన స్కాల్ప్ అండ్ ఎయిర్ కి బాగా అప్లై అయ్యేలా జెంటల్ గా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత త్వరగా రిన్స్ చేసి లెమన్ కండిషనర్ తో ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కండిషనర్ ని కంపల్సరీ అప్లై చేయాలి. ఎందుకు అంటే స్కాల్ప్ పై ఉన్న డాండ్రఫ్ ని షాంపూతో ఆల్రెడీ దానికి ట్రీట్మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఎయిర్ స్టాండ్స్ కి అండ్ ఎయిర్ లెన్స్ ని కూడా కేర్ చేయాలి కదా, అందుకే ఈ కండిషనర్. ఈ లెమన్ అండ్ జింజర్ కండిషనర్తో ఫ్రీజినెస్ పోతుంది, అలానే సాఫ్ట్ అండ్ స్మూత్ హెయిర్ కూడా మన సొంతం అవుతుంది. నా హెయిర్ని షాంపూ అండ్ కండిషనర్తో వాష్ చేశాక ఇప్పుడు నా స్కాల్ప్ చూస్తే చాలా క్లీన్గా డాండ్రఫ్ ఫ్రీగా కనిపిస్తుంది. ఆల్సో ఇచ్చినెస్ కూడా లేదు. సన్లైట్లో నా హెయిర్ని గమనిస్తే సాఫ్ట్ అండ్ షైన్గా కూడా ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. డిస్క్రిప్షన్లో వీళ్ళ లింక్స్ అన్ని ఇస్తున్నాను. నా కూపన్ కోడ్ని మీరు మమ్మఅర్త్ సైట్లో ఇంకా యాప్లో యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. మమ్మఅర్త్ ప్రోడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్. ఆ గుడ్నెస్ అనేది ఉత్తి ప్రోడక్ట్స్ లోనే కాదు, దీని వాల్యూస్ లో కూడా ఉంటుంది. వాల్యూస్ మమ్మఅర్త్ స్టాండ్ ఫర్, అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఎప్పుడు మమ్మఅర్త్ నుండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆ ఆర్డర్ ని ఒక ప్లాంట్ కి లింక్ చేస్తారు. అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్ కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. 2025 వరకు 1 మిలియన్ చెట్టు నాటాలనేది వీళ్ళ టార్గెట్. ఇంకొక గుడ్నెస్ ఏంటో తెలుసా?
మీ అందరికీ తెలుసు మామర్త్ ప్రొడక్ట్స్ అమెజాన్ నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్స్ నియర్ బై స్టోర్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉన్న మామర్త్ స్టోర్ ఎక్కడుందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. తప్పకుండా షాప్ చేయండి. మీ గుడ్ హెడ్ డేని ఎలా ఉంటుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు మనం మెయిన్ లోకి వెళ్ళిపోదాం పదండి. సో మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఏంటంటే అందరి బాడీ ఒకేలా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి నాకు వర్కౌట్ అయినట్టు మీ బాడీకి వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలీదు. కానీ నేనైతే ఒక ఓపుతో నా వెయిట్ లాస్ని చేశాను. ఈ జర్నీని ఎవరైతే వెయిట్ లాస్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా గైడ్ గా ఉంటుంది. నేను నా వెయిట్ లాస్ జర్నీని ఇంటర్మిట్ ఫాస్టింగ్ తో స్టార్ట్ చేశాను. సో అప్పుడు మనం ఈటింగ్ విండోస్ ని కంప్లీట్ స్ట్రిక్ట్ గా తగ్గించవచ్చు. నేను చేస్తున్న ఇంటర్మిట్ ఫాస్టింగ్ వల్ల నేను తీసుకునే ఫుడ్ పోర్షన్ అండ్ ఇంటేక్ క్యాలరీస్ ని తగ్గించవచ్చు. సో నేనైతే 16 అవర్స్ ఫాస్టింగ్ చేశాను. అదేంటి భయపడిపోతున్నారా? 16 అవర్స్ అయిపోతే ఇంకా మనకి 8 అవర్స్ మిగులుతుంది. సో ఈ 8 అవర్స్లో మనం తినొచ్చు. సో దీన్నే ఈటింగ్ విండో అంటారు. ఈ 8 అవర్స్ ఉంది, ఏది పడితే అది తినొచ్చు అనేసి తిన్నకండి. ఎక్కువ జంక్ ఫుడ్ అయితే అస్సలు తిన్నకండి. నేనైతే ఫుడ్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాను. నేను వచ్చి హెల్తీ న్యూట్రిషన్ ఫుడ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఏంటంటే లీన్ ప్రోటీన్స్, వెజిటేబుల్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్. సో నేను ఇంటర్మిట్ ఫాస్టింగ్తో పాటు ఇంట్లోనే సింపుల్ వర్కౌట్ ని రొటీన్ గా యాడ్ చేసుకున్నాను. అందులో నేను ఫోకస్ గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ ని టార్గెట్ గా పెట్టుకున్నాను. ఈ ఎక్సర్సైజ్ లో డిఫరెంట్ మజిల్ గ్రూప్ ఎక్సర్సైజ్ ని నేను టార్గెట్ చేశాను. నా వర్కౌట్ లో డిఫరెంట్ మజిల్స్ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకొని నేను ఎక్సర్సైజ్ చేశాను. సో నేను ఏ ఎక్సర్సైజ్ చేశాను అంటే పుషప్స్, స్క్వాట్స్, లంజెస్ అండ్ ప్లాంక్స్. సో నేను డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ దీంతో పాటు కార్డియో ఎక్సర్సైజ్ ని కూడా యాడ్ చేసుకున్నాను, లైక్ బర్ఫీ, జంపింగ్ జాక్స్ అండ్ హైనీస్. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ని రైజ్ చేసి మన ఎక్స్ట్రా క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. అదేంటి హృదయతో పాటు ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనుకుంటున్నారా? వాడు బాగా అల్లరి చేస్తున్నాడు నాకు అదిగోండి చేయడానికి, ఇది చేస్తున్నాడు అనేసి వాడిని కూర్చోపెట్టుకొని నాకు ప్లస్ అవుతుందని ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నేను వచ్చి స్క్వాడ్ ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేస్తున్నాను. రెడీ రెడీ హృద్వేద్ పట్టుకో అమ్మలాగా ఇలా రెడీ వా. టైం స్టార్ట్ పెట్టుకున్నాను. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏంటి యూజ్ అంటే మన లెగ్లో ఉన్న ఫ్యాట్ అన్ని కరుగుతుంది, అంతేకాకుండా లెగ్లో ఉన్న మజిల్స్ అన్ని యాక్టివ్ అవుతుంది. హలో, సో ఇప్పుడు లంజెస్ ఎక్సర్సైజ్ ని చూపిస్తున్నాను మీకు. ఎస్ లంజెస్ రెడీ రెడీ. ఇప్పుడు పుష్అప్ ఎక్సర్సైజ్ ని చేస్తున్నాను. ఎస్ నేను ఇస్తా. సో ఇలా పుష్అప్ చేయడం వల్ల మన అప్పర్ బాడీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఏమా? సో ఇలాగే హృద్వేతో కూడా మనం ఇంకొక ఎక్సర్సైజ్ ఇలా చేసుకుంటాం అనమాట. క్యాచ్. ఇప్పుడు వచ్చి ప్లాంక్ ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే యూజ్ మన స్టమక్ మజల్ అనేది టైట్ అవుతుంది, స్టమక్లో ఉన్న ఫ్యాట్ అని లూజ్ అవుతుంది అంటే కరుగుతుంది. ఓ దారా ఆన ఆన చేద్దాం దా రుద్వేజ్. ఇదిగో అమ్మ బాల. ఇప్పుడు నేను కార్డియో ఎక్సర్సైజ్కి వెళ్తున్నాను. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చి బర్ఫీ ఎక్సర్సైజ్ చేస్తున్నా. యా రెడీ రెడీ. ఇప్పుడు వచ్చి జంపింగ్ జాక్స్. యే యే. Thank you.
సో ఈ ఎక్సర్సైజ్ అన్ని చేసేసరికి మనం టైర్డ్ అయిపోతాము కానీ ఆపకండి పుష్ చేస్తూ ఎక్సర్సైజ్ చేయాలి మెల్లగైనా చేయాలి ఇంకా లాస్ట్ ఎక్సర్సైజ్కి వచ్చాను అదే పైనీస్ రెడీ రుద్రేజ్ అమ్మ ఇదిగో కమ్ ఆన్ స్టడీ రెడీ రెడీ ఇదిగో 1 2 3 4 5 6 సో మీరు ఇలా కూడా చేయొచ్చు లేదా జంపింగ్ చేస్తూ కూడా చేయొచ్చు నాకు వచ్చేస్తాడని నా డైలీ వర్కౌట్ రొటీన్స్. సో మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తాను. ఏంటంటే నేను ఇప్పుడు దాకా చూపించిన ఎక్సర్సైజ్ని నేను స్లోగా స్టార్ట్ చేశాను. అప్పుడు నేను స్ట్రాంగ్ అవుతున్న కొద్దీ నా ఎక్సర్సైజ్ విధానాన్ని అండ్ నా ఎక్సర్సైజ్ డ్యూరేషన్ని కూడా నేను పెంచుకున్నాను. నేనైతే నా బాడీ మాట కూడా విన్నానండి. అర్లీ డేస్లో నాకు ఎక్కడ దాకా అవుతుందో అక్కడ దాకా పుష్ చేశాను. ఆ తర్వాత నేను ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యానో అప్పుడు నా ఎక్సర్సైజ్ లెవెల్స్ని కూడా నేను పెంచుకున్నాను. దీంట్లో నాకు రుద్వేద్ కూడా చాలా ప్లస్ అయ్యాడు. వాడు చేసే అల్లరి నా ఎక్సర్సైజ్ కూడా వాడు బాగా సపోర్ట్ చేశాడు. సో మీరు అందరూ అనుకున్నట్టు వెయిట్ లాస్ అనేది చాలా ఈజీ కాదండి. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా స్టార్ట్ చేశాను, వెంటనే వెయిట్ లాస్ అయిపోవాలి, అయ్యో నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు అని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. నాకు కూడా ఆఫ్టర్ 10 to 15 డేస్ తర్వాత నా వెయిట్ లాస్ తెలిసింది. సో మీరు కూడా స్ట్రిక్ట్గా డైలీ ఎక్సర్సైజ్ చేస్తూ ఎక్కడ మిస్ అవ్వకుండా మోటివేటెడ్గా ఉంటే మీరు అనుకున్న వెయిట్ లాస్ గోల్ని రీచ్ అవుతారు. సో ఈ వర్కౌట్స్ అండ్ డయట్ చేయడం వల్ల ఓన్లీ వెయిట్ లాస్ కాదండి, మనకు ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ కూడా అలవాటు అవుతుంది. సో ఇప్పుడు దాకా నేను చెప్పింది మీ అందరికీ అర్థమైంది కదా. ఇంకా చాలా సింపుల్గా చెప్తానండి. ఏంటంటే మనం రెగ్యులర్గా హెల్తీ ఫుడ్ని తినాలి అండ్ డైలీ ఎక్కడ మిస్ చేయకుండా ఎక్సర్సైజ్ని కూడా చేయాలి. అలా చేయడం వల్ల మన హెల్తీగా వెయిట్ లాస్ అవుతాం, దాంతోపాటు హెల్తీ లైఫ్ స్టైల్ని కూడా పొందుతాం. ఐ హోప్ నేను చెప్పింది ఎంతో కొద్ది మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీరందరూ ఎవరైతే వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. సో ఎవరైతే వెయిట్ లాస్ అయ్యాక నాతో కమెంట్స్లో చెప్పండి, షేర్ చేసుకోండి. సో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మరి ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. కీర్తి, జై ధనుష్, లవ్ యూ ఆల్.